Welcome back to Adivaram Athidhi. So, Sushanth, break you mundadi in a question and answer. Sushanth, Tollywood industry kirak point unte, choose chesko point unte, aim ayyavaru? Actually, I'm already an engineer. So, engineer work kuda chesanu kabatti. So, software. Engineer, yeah, electronic engineer. Electronic engineer. Yeah. Okay. So, ade ante ishtanga aithe kaadu, but adi kaapte maybe idi continue chesevanni. Okay. So, intlo parents encouragement ela undi meeru movies lo kostha annapudu? Like, they were all okay. And okay, gaani adhe they want to know nenu enta serious ah ani telusukodam. Maamuluga you know engineering kuda nenu actually engineering cheyali ani cheyaledu. I was a good student. Appudu andaru engineering chese vallu okay, why not ani cheppi chesanu. So mee fire mee zeal anta ikkada undi. Yeah, ikkada undi. So nenu adhe cheppanu, sorry meer chepparu kaabatti nenu engineering finish chesanu, degree chupichanu certificate tho. ఇప్పుడు ఇది నాకు ఇష్టం, మీరు ఎంకరేజ్ చేయండి సార్, దే వర్ ఆల్ వెరీ హెల్ప్ఫుల్. ఓకే, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎంతవరకు ప్లస్ అయింది మీకు? డెఫినెట్గా నాకు ఐడియానే వచ్చేది కాదు ఏమో, నేను చిన్నప్పటి నుంచి సినిమా ఎన్విరాన్మెంట్లో పెరగకపోతే మేబీ ఆ థాట్ వచ్చేది కాదేమో, బట్ డెఫినెట్లీ నాకు అంటే మోటివేట్ చేసి అంటే పీపుల్ ఐ లుక్ అప్ టు లైక్ తాతగారు కానీ సినిమా కానీ it's very easy to draw inspiration from them. Nenu bayata chudavasan ledhu inspire ayi okay nenu naa moolanga edi bad name raagoddu. So nenu ee family nunchi vachanu kabatti nenu have to work hard and peru nilabettali. I have to try to do my part edo hobby ga kaakunda adoka responsibility kuda. So it's both an opportunity and responsibility. Akkineni gari family nunchi inkoka hero vastunadu anante chaala hype untundi and director evaru direct cheyabothunnaru anedi kuda chaala curiosity untundi. So evaro pedda director chestaru anku meeru first time kotta director ki chance icharu. So dani venaka reason enti? Particular ga reason ledanni, story lo vinta unnanu and ani fast ga ayini and సో అట్లా నాకు ఇది రీజన్ అని లేదు, నాకు ఆ స్టోరీ నచ్చింది చేశాను. సో బట్ ఐఎమ్ యాజ్ ఐ లెర్న్ నేను సినిమా చేసేసరికి ఐ లెర్న్ మోర్ అండ్ వాట్ కెన్ బి అవాయిడెడ్ వాట్ కెన్ బి డన్ అని చెప్పి ఐ లెర్న్ మోర్. సో ఐఎమ్ మోర్ అవేర్. ఓకే, సో ఈ అవాయిడింగ్ అండ్ అడాప్టింగ్ విషయాలకు వస్తే మామ్ ఎంతవరకు హెల్ప్ చేస్తారు? మూవీ చూసిన తర్వాత కానీ మూవీ ముందు కానీ యూజువల్లీ షీ డజన్ సే ఇట్లాంటి స్టోరీకి వచ్చినప్పుడు షీ డస్ నాట్. ఓకే, బట్ చూసినప్పుడు పర్ఫార్మెన్స్ అని చూస్తే డైరెక్ట్గా చెప్పేస్తుంది, లేకపోతే ఇది బాగాలేదు అంటే ఇది సరిగా చేయలేదు. మెయిన్ క్రిటిసిజం ఎక్కువ ఉంటుంది మోర్ దెన్ అంటే క్రిటిసైజర్స్ ఆర్ ఆల్వేస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కొంతమంది నిజంగా బాగుంది అని చెప్పినా ఫ్రాంక్గా లేదు ఈ సీన్లో అంత బాగా చేయలేదు అని ఫ్రాంక్ అయితే. సో దట్ హెల్ప్స్. మీ స్టోరీ వినేటప్పుడు స్టోరీ సైన్ చేయాలి అని అంటే ఒక డైరెక్టర్కి మీ అంతా మీరు డెసిషన్ తీసేసుకుంటారా లేకపోతే మామ్ ఆర్ డాడ్ హెల్ప్ తీసుకుంటారా? అట్లా ఫిక్స్డ్గా ఇది ప్యాటర్న్ అని లేదు, డెఫినెట్గా నాకైతే నచ్చాలి, ద మెయిన్ థింగ్ ఇస్ దట్. సో బట్ ఐ డూ టేక్ అడ్వైస్ సమ్టైమ్స్ మదర్ సమ్టైమ్స్ చిన్నమామ సమ్టైమ్స్ తాతగారు సమ్టైమ్స్ డిఫరెంట్ పీపుల్. ఈ స్టోరీ చెప్పినప్పుడు చింతలపూడి శ్రీనివాస్ గారు హీ హర్డ్ ఇట్ ఫస్ట్. సో ఆయన వినమన్నారు, నాకు నచ్చింది. సో ఇట్లా ప్యాటర్న్ లేదు అంటే వీళ్ళు వినాలి అని ప్యాటర్న్ లేదు. బట్ డెఫినెట్లీ ఐ టేక్ దీస్ ఆర్ మై క్లోజ్ పీపుల్ కాబట్టి ఐ టేక్ దేర్ అడ్వైస్ అంటే నాకు నచ్చితే డెఫినెట్గా ఐ ఆస్క్ దెమ్ మై ఒపీనియన్. బట్ బికాస్ ఇంకెవరకు నచ్చిందని ఫోర్స్ఫుల్గా ఇప్పుడు దాకా ఏది చేయలే అంటే నాకు కూడా నచ్చితేనే చేస్తాను. రైట్, అలాగే కరెంట్ మూవీ మంచి మ్యూజికల్ హిట్, అసలు ఆ మూవీలో సాంగ్స్ ఇప్పటికీ కూడాను ప్రతి ఒక్కళ్ళ కాలర్ ట్యూన్ కానీ రింగ్ టోన్స్ కానీ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. సో దానిలో మీకు నచ్చిన సాంగ్ ఏంటి? నాకు నచ్చిన అందరూ అటు నువ్వే జస్ట్ లైక్ అవన్ అండ్ నాకు కరెంట్ ఓపెనింగ్ సాంగ్ కూడా ఇస్తున్నాను. సో ఆ డైరెక్టర్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ నైస్ అండి, ఎందుకంటే ఆ స్టోరీ కూడా నాకు విన్నప్పుడు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో బేసిక్లీ నేను యాక్చువల్గా ఐ వర్క్ విత్ 3 న్యూ కమర్స్, నాకు స్టోరీ ఇంట్రెస్టింగ్గా అనిపించి స్టోరీ బేస్డ్గా ఐ వెంట్ ఫార్వర్డ్. ఓకే, సో ఐ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ మూవీ ఐ లెర్న్ సంథింగ్. స్నేహ ఉండాలి,
యా అండ్ షీఈస్ అగైన్ వెరీ ఈజీ గోయింగ్ టు వర్క్ విత్. అందరు డిఫరెంట్ అండి యాక్చువల్గా. తమన్నా పర్సనాలిటీ వేరు, తన పర్సనాలిటీ వేరు. సో నాకు డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. స్నేహంలో ఇస్ వెరీ చిల్డ్ అవుట్, అగైన్ ఈజీ టు వర్క్ అండ్ హడావిడ్ లాగా ఏమి ఉండదు. సో మనము మీకు నాకు అందరికి ఇష్టమైన సాంగ్ కరెంట్ నుంచి అటు నువ్వు వెయిట్ నువ్వు సాంగ్ చూద్దాం. అటు నువ్వే ఇటు నువ్వే, మనసెటు చూస్తే అటు నువ్వే, ఎటు వెడుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే, అలికిడి వింటే అది నువ్వే, అగమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. మూవీలో మంచి ఎమోషన్ కూడా పండించారు మీరు, అంటే లవర్ బాయ్ ఇమేజ్ తో అండ్ ఆ ఇన్నర్ ఫీలింగ్స్ ఉంటాయి కొన్ని కొంత రకమైన ఒక ఆ దాన్ని కూడా చక్కగా చూపించారు మీరు ఈవెన్ దో సెకండ్ మూవీస్. అది లెర్నింగ్ ప్రాసెస్ అని అది ఐ థాట్ ఐ ఇంప్రూవ్ కాళిదాస్ నుంచి కరెంట్ కొంచెం ఇంప్రూవ్ అయ్యాను. ఇప్పుడు కరెంట్ నుంచి అడ్డాకి ఐ థింక్ అ బిగ్ ఇంప్రూవ్మెంట్ అడ్డాకి డెఫినెట్ గా. ఇందాక ట్రైలర్ లో చూసే చెప్పాను కదా డాన్స్ అది చూసి, అండ్ ఈవెన్ బాడీ లాంగ్వేజ్ మొత్తం కూడా చేంజ్ అయిపోయింది. ఈ సినిమాకి మెయిన్లీ నేను ఇన్హిబిషన్స్ ఏదన్నా ఉంటే ఇంతకుముందు సినిమాల్లో కొంచెం ఉండే, ఈ సినిమాకి ఒక 50% మోర్ ఓపెన్ అప్ అయ్యాను. అసలు యాక్చువల్గా ఎవ్రీ మూవీకి ఓపెన్ అప్ అవ్వాలి, బట్ ఒకవేళ ఏదన్నా ఉంటే ఈ మూవీకి ఐ ఫోకస్డ్ మోర్ ఆన్ కాన్ఫిడెంట్గా అవుట్ గోయింగ్గా చేయాలి. ఎందుకంటే క్యారెక్టర్ కూడా చాలా ఎనర్జెటిక్ క్యారెక్టర్ అండి, సో క్వైట్గా ఉంటే వీలవదు. సో నేను చాలా హంగర్తో పుష్ చేసుకుంటూ చేశాను. సో ఇన్హిబిషన్స్ అనే మాస్క్ వదిలేసి కంప్లీట్ ఈ సినిమాలో అది మాత్రం పక్కగా చెప్పగలను. ఎందుకంటే అందరూ ఇప్పుడు దాకా చూసిన సుశాంత్ని అయితే చూడరు, కంప్లీట్గా న్యూ సుశాంత్ చూస్తారు. అయితే ఇందాక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ప్లస్ అవుతుంది అని అనుకున్నాం కదా, సమ్ టైమ్స్ అది కూడా మైనస్ అవుతుందేమో, హైప్ ఎక్కువ ఉండడం వల్ల మూవీకి ముందు. సో దాన్ని ఒక్కొక్కసారి ఆ టార్గెట్ రీచ్ అవ్వలేకపోవడము అది కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటిది మీ విషయంలో ఎప్పుడైనా జరిగిందా? డెఫినెట్గా ఉంటుందండి, బికాజ్ ఐ హ్యావ్ టు వర్క్ హార్డర్, బికాజ్ ఒక బెంచ్ మార్క్ ఉంటుంది. బెంచ్ మార్క్ ఉంటుంది, యు నాట్ బి అట్లీస్ట్ మీ నాకు అంత ఈజీగా సాటిస్ఫై అవ్వను. ఓకే యాక్టింగ్ చేస్తున్నాం కదా చాలు అని చెప్పి, అందుకే నేను యాక్చువల్లీ నేను చాలా స్టోరీస్ విన్నా కానీ ఐ డిడ్ నాట్ ఐ వాంటెడ్ టు వెయిట్ ఎందుకంటే చేస్తే బాగుండాలి, చేస్తే నిజంగా అందరూ బాగుంది అనాలి. జస్ట్ ఫర్ మై సాటిస్ఫాక్షన్ యాక్టింగ్ చేయడం ఐ డోంట్ వాంట్ టు, అంటే నిజంగా బాగుంది అనిపించి అందరికి ఆడియన్స్కి నచ్చుతుంది అన్న ఫీల్ వస్తే ఐ వాంట్ టు డూ. కానీ ఓకే నేను ఏదో యాక్టింగ్ చేసుకుని నేను హ్యాపీగా ఉన్నాను అని ఐ డోంట్ వాంట్ టు, ఐ వాంట్ బి సెలెక్టివ్. ఎందుకంటే అగైన్ నాకు ఒక ఎయిమ్ ఉంది, ఒక బెంచ్ మార్క్ ఉంది, సో ఐ వాంట్ సాటిస్ఫై దట్. సో ఈవెన్ కరెంట్ మూవీలో కూడా ఒక మంచి ఎమోషనల్ దాన్ని కూడా ఒక సీన్, అంటే అందరు సీనియర్ యాక్టర్స్ ఉంటారు వాళ్ళతో ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. ఆ సీన్ యాక్చువల్గా బర్నీ గారు కూడా హెల్ప్ చేశారు. సో డెఫినెట్లీ నాకు ఆ సీన్ చూసిన తర్వాత మళ్ళీ దాని గురించి మాట్లాడుకుందాం. ఏంట్రా ఇంత ఆనందంగా ఉన్నావు? స్నేహ పెళ్ళైపోతుందమ్మా, ఇప్పుడు నిశ్చితం చాలా హ్యాపీగా ఉంటుంది. స్నేహ ఆనందంగానే ఉంటుంది, మరి నువ్వు? నేనా? నేను కూడా. అసలు ప్రేమంటే ఏంటో తెలియనప్పుడు స్నేహ నాకు బాగా దగ్గరైంది. తీరా తెలిసాక దూరం అయిపోయింది. నానా, నా లవ్ స్టోరీలో విరణ ఎవరో తెలుసా నానా? నేనే నానా.
నేనే. సో తనికెళ్ళ భరణి గారితో వర్కింగ్ నాకు చాలా అందరూ హెల్ప్ చేసేవారు అండి సెట్ లో. దాట్స్ వన్ థింగ్ ఐ హ్యాపీ నా ఫస్ట్ సినిమా నుంచి సెకండ్ సినిమా నుంచి అలాంగ్ విత్ ద డైరెక్టర్ నాకు సెట్ సీనియర్ యాక్టర్స్ అందరూ హెల్ప్ చేసేవారు. బట్ అదే నాకు వెనెవర్ ఐ సీ ఎ సీన్ ఇంక వేరేలా చేస్తుంటే బాగుండేది అనిపిస్తూ ఉంటుంది. సో నాకు ఐ థింక్ నేను నేను చేసిన అడ్డా మూవీ నేను చూశాను. నేను చూసి ఐఎమ్ యాక్చువల్లీ హ్యాపీ హ్యాపీ అండ్ ఐ వాంట్ సే ఓవర్ కాన్ఫిడెంట్ కాదు కానీ ఐఎమ్ హ్యాపీ. నేను సినిమా చూసినా కానీ ఐఎమ్ సాటిస్ఫైడ్. అడ్డా ఇస్ ద ఫస్ట్ మూవీ దట్ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై పర్ఫార్మెన్స్. ఎందుకో నువ్వే నచ్చేసావే నా ఎదలో ప్లేసే కొట్టేసావే తెలియని లోకం చూపించావే నడి రోడ్డున నన్నే వదిలేసావే. అడ్డాని చూసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా చూసుకున్నప్పుడు దీన్ని ఇలా చేస్తుంటే బాగుండేది అని ఖచ్చితంగా ఎప్పటికి అనిపించదంటారా? మేబీ బట్ ఐ విల్ స్టిల్ బీ సాటిస్ఫైడ్. నాకు అడ్డా ఇస్ ద ఫస్ట్ మూవీ నేను ఐ ఫెల్ట్ నేను చేశాను న్యాయం చేశాను ఫుల్ గా అని అనిపించిన సినిమా అడ్డా. ఓకే. నా పేరు అభి. ట్వంటీ ఫోర్ అవర్స్ ఇదే అడ్డాలో ఉంటా. ఆదివారం అతిథిలో షార్ట్ బ్రేక్.